మీకు మంచి ముద్ర ఉంది, మీరు నాన్ కాంట్రవర్సీ శ్రీకాంత్ అని చెప్పి. అసలు దాంట్లో మెయిన్ దూరంగా ఉంటాను నేను, ఎందుకంటే షూటింగ్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కాంట్రవర్సీలు ఎన్ని అంటే అన్ని సినిమాల గురించి డిస్కషన్ ఉండదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకోవడం అంతే, సినిమాలు ఆ టాపిక్లు తేనే ఉన్నాం. తేరా అసలు తేరా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా అందరం కూర్చొని టీవీ చూస్తాము. మరి మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా బేరేజ్ వేసుకోవడానికి ఏదో ఒక కొలమానం పెట్టుకుంటాం అందరం. సో హౌ ఆమ్ ఐ ప్రోగ్రెసింగ్, జనంలో ఎంతవరకు నా పట్ల ఆదరణ ఎలా ఉంది, ఇంతవరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అది సీరియస్ గా తీసుకోకుండా లైట్ తీసుకో. ఇంటికి వచ్చి కూర్చుని ఆలోచించిన ఆ టైం అక్కర్లేదానికి, మనం షూటింగ్ చేస్తానే మధ్యలో గ్యాప్ లో ఇప్పుడు పరిస్థితి ఆలోచించుకోవచ్చు. అలా చించుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇదివరకు నంబర్ ఆఫ్ హిట్స్, కంటిన్యూ హిట్స్ ఉన్నాయి, లేడీస్ బాగా ఆదరించారు, ఇప్పుడు లేడీస్ సినిమాలు చేయట్లేదు. ఎక్కువ చేసినప్పుడేమో ఇట్ కాదు, మనం వేరే రకంగా వెళ్ళాలి అని ఆలోచన వచ్చి మాస్ సబ్జెక్ట్లోకి వెళ్ళినా కొంచెం మాస్లోకి వెళ్ళినా సరదాగా ట్రై చేద్దాం అనేది అలా ట్రై చేసాం. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ అయ్యో ఆ సినిమాలు మనం మిస్ అవుతున్నాం, ఆ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అనిపిస్తుంది కొంచెం అట్లా వెళ్దాం, కొంచెం ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళాం. ఇప్పుడు ఈ మధ్యకాలం చేసిందన్నీ సీరియస్ సబ్జెక్ట్స్, కొంచెం హార్ష్గా ఉంటున్నాను, అటువంటి సబ్జెక్ట్స్ చేశాను. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంచెం నెక్స్ట్ చేసే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఏంటంటే అందరు కథలు అయినది ఏంటంటే ఆ వేలో వింటున్నాం. బట్ ఈ మధ్య మీరు చేస్తుంటే కూడా రియలీ హ్యాట్స్ ఆఫ్, ఐ మీన్ మీరు చేస్తున్న వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అటెంప్ట్ చేస్తున్నారు అన్ని. అవును, అంటే ఒక్కోసారి ఇంత డేర్ చేసేస్తున్నాం ఏమవుద్దో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం, ముందు క్యారెక్టర్ సబ్జెక్ట్ బాగుంది కదా డేర్ చేసేద్దాం. మన ఆపరేషన్ దుర్యోధన చాలా డేర్ అండి, టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్. ఏమన్నా తేడా వచ్చిందంటే నా ఇమేజ్ మొత్తం స్పాయిల్ అంతే, అయింది కాబట్టి బతికిపోయేవాడి. అదే కనుక సినిమా ఏమన్నా తేడా వచ్చి ఉంటే కర్ణుడు సాగు వంద కారణాలలాగా ప్రతీది మైనస్లో కనబడతా ఉంటుంది. శ్రీకాంత్ అవసరం వాడికి గుండు కొట్టించుకోవడం, శుభ్రంగా ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసుకుని ఇటువంటి అన్నీ వచ్చాయి. లక్కీగా బయటపడిపోయాను నేను. అంతే కాన్ఫిడెన్స్ ఏంటంటే ఓకే మనల్ని ఏ క్యారెక్టర్ అయినా చూస్తారు అనే కాన్ఫిడెన్స్ అనేది నాకు బిల్డప్ అయిపోయింది ఆ సినిమాతో.